మంది ఎంపీలున్న బొచ్చులో పార్టీ అంటే బొచ్చు దొంగతనం చేసే ఆర్థిక నేరగాడి పార్టీలు ఉన్న ఎంపీలు ఈ రోజు వరకు పార్లమెంట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి గాని ప్రత్యేక హోదా గురించి గాని పోలవరం ప్రాజెక్టు గురించి గాని విశాఖ రైల్వే జోన్ గురించి గాని విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కానీ రాయలసీమ వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల గురించి కానీ ఈ రోజు వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే శాసన చేయలేని ఇరవై ఒక్క దద్దమ్మ ఎంపీలు ఈ రోజు తిరుపతిలో ప్రత్యక్షమే తిరుపతి బై ఎలక్షన్ లో ఇంకొక ఎంపీని గెలిపించమని చెప్పి సిగ్గు లేకుండా ప్రచారం చేస్తున్నారు ఈ ఇరవై ఒక మంది ఎంపీలు ఈ రోజు వరకు రాష్ట్రానికి రూపాయి తీసుకురాలేదు రాష్ట్రానికి ఒక కేంద్ర సంస్థ తీసుకురాలేకపోయారు ఈ దద్దమ్మ ఎంపీలు ఇరవై ఒక మంది ఎంపీలు ఏమీ పీకలేని ఎంపీలు ఇంకొక ఎంపీని గెలిపిస్తే ఏమీ అవుతుందో ఒకసారి తిరుపతి ప్రజలందరూ ఆలోచన చేయమని అడుగుతున్నా ఈ తిరుపతిలో బై ఎలక్షన్ లో ఆర్థిక నేరగాడి పార్టీకి సంబంధించిన ఎంపీ గెలిస్తే మన తిరుపల తిరుపతి దేవస్థానం కేంద్రం తాకట్టు పెట్టే ప్రయత్నం ఈ ఆర్థిక నేరగాడు చేస్తాడు ఈ ఆర్థిక నేరగాడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆలోచన చేయండి తిరుపతి పవిత్రతను అపవిత్రం చేసే కార్యక్రమాలు చేస్తుండే తప్పితే తిరుపతిని ఏ రకంగా కూడా గౌరవించే కార్యక్రమాలు ఈ ఆర్థిక నేరగాడు చేయడం లేదు ఒక్కసారి ఆలోచన చేయండి ఈ ఆర్థిక నేరగా అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల కొండ మీద అన్య మతస్తులు చేస్తున్నారు తిరుపతి టిక్కెట్ల మీద ఏ రకంగా అన్యమతస్తులు ప్రచారం చేస్తున్నారో మీరు చూస్తున్నారు భక్తి ఛానల్లో ఏ రకంగా అన్యమత ప్రచారాలు చేస్తున్నారో మీరు చూస్తున్నారు తిరుపతిని కాపాడుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది ఒక్కసారి ఆలోచన చేయండి ఇరవై ఒక్క మంది ఎంపీలు ఏమి పీకలేని ఎంపీలు ఈ ఒక్కరిని గెలిపిస్తే ఏమి పీకుతారో ఒక్కసారి ఆలోచన చేయండి ఆర్థిక నేరగాడి పార్టీకి మాత్రం ఓట్లు వేయకండి మీరు దయచేసి భయపడాల్సిన అవసరం లేదు అధికార పార్టీ నాయకులు దానిలో ఉన్న పందికొక్కులు ఈ రోజు మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు లేదా మీకు ఓట్లు మీ ఓట్ని డబ్బులతో కొనుక్కునే ప్రయత్నం చేస్తారు ఓటుకి డబ్బులు ఇస్తే తీసుకోండి బ్రహ్మాండంగా వద్దనకండి కానీ మీ ఓటు మాత్రం ప్రధాన ప్రతిపక్ష పార్టీ పనభాగ లక్ష్మి గారికి సైకిల్ గుర్తు మీద ఓటేయండి ఇది పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు ఎవరికి ఓటేసారో ఎవరికి తెలియదు అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీరు ఎవరు ఓటేశారో ఎవరికి తెలియదు ఏదో కొద్దో గొప్ప సర్పంచ్ ఎలక్షన్ లో తెలుస్తుందేమో కాని పార్లమెంట్ ఎలక్షన్స్ లో కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ లో కానీ మీరు ఎవరికి ఓటేస్తారు ఎవరికి తెలియదు దయచేసి భయపడకండి మీరు బయటకు వచ్చి కూడా చెప్పుకోండి మేము ఆర్థిక నేరగా పార్టీకి ఓటేసామని చెప్పుకోండి కానీ లోపల ఓటు మాత్రం సైకిల్ గుర్తుకే వేయండి పనబాక లక్ష్మి గారికి వేయండి మీరు ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు పనబాక లక్ష్మి గారిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం మీ అందరి మీద ఉంది తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా మీ మీదనే ఉంది ఈ రోజు అధికార పార్టీ అధిక ఈ ఆర్థిక నెరగాడి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న వనరులను ఏ రకంగా స్మగ్లింగ్ చేస్తున్నారో మీరు చూస్తూనే ఉన్నారు బాక్సైడ్ స్మగ్లింగ్ చేస్తున్నారు ఎర్ర చంద్రాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు ఇస్కన్ స్మగ్లింగ్ చేస్తున్నారు ఎంత నీచ స్థాయికి ఆర్థిక నేరగాడి దిగిపోయాడు ఇంకోసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తా తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వరుడికి భక్తులు వాళ్ళ తలని ఇలా అనిపించుకుంటే ఆఖరిక బొచ్చును కూడా ఈ అధికార పార్టీ నాయకులు ఆర్థిక నేరగాడు పార్టీకి సంబంధించిన ఎదవలు దద్దమ్మలు చైనాకి స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారంటే ఈ ఆర్థిక నేరగాడు పార్టీ మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ రకంగా పవిత్రం చేస్తుందో ఒక్కసారి ఆలోచన చేయండి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో నిధులు కాజేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో బొచ్చును స్మగ్లింగ్ చేస్తున్నారు తిరుమల తిరుపతి కొండ మీద ఉన్న ఎర్రచందాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు ఏ రకంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తిరుమల తిరుపతిని ఏ రకంగా నాశనం చేస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరి చేత దమనం పెడుతున్నా ఇంకొకటి సందడిలో అలాగా ఈ పార్టీ ఒక కేంద్ర పార్టీ ఉందో పార్టీ ఆ బొక్కలపాటి మన రాష్ట్రాన్ని మాత్రం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరంట కానీ బొక్కలో పార్టీ పాండిచ్చేరిలో పోటీ చేస్తుంది ఆ పాండిచ్చేరిలో గెలిస్తే కనుక బొక్కలో పార్టీ అక్కడ రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తారంట ఈ బొక్కలో పార్టీ అధిక ఆర్థిక నిరగాడి పార్టీ మన రాష్ట్రాన్ని ఏ రకంగా భ్రష్టు పట్టిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని చేతి దండం పెడుతున్నాం మన తెలుగుదేశం పార్టీకి ఓటేద్దాం తిరుపతిని కాపాడుకుందాం జై